Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేలలో బలపడిన బంధం టీడీపీ తెలివే తెలివి. బద్వేలు ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగుదేశానికి బాగా కలిసి వచ్చినట్లుంది. అక్కడ పోటీ చేయమంటూ వ్యూహాత్మకంగా తప్పుకుని బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా వన్ సైడ్ లవ్ని తమ్ముళ్ళు స్టార్ట్ చేశారంటున్నారు. నిజానికి రాయలసీమ ప్రాంతాల్లో కమలానికి ఎంత బలం ఉంది అన్నది అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీకి బద్వేల్లో చాలా చోట్ల పోలింగ్ ఏజెంట్లు కనిపిస్తున్నారు. వారు కూడా టీడీపీ నుంచే ఉంటున్నారు. మరి ఇది తెర వెనుక స్నేహమా లేక ముందర రోజుల కోసం బంధమా అన్నది తెలియడం లేదు. మొత్తానికి టీడీపీ తప్పుకోవడం, బీజేపీ ఎంట్రీ ఇవ్వడం ఒక వ్యూహం ప్రకారమే సాగింది అన్నది బద్వేలులో పోలింగ్ వద్ద సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు బద్వేలులో బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే వారు ఉంది. ఎందుకంటే రెండు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక్కడే టీడీపీ అతి తెలివి కూడా కనిపిస్తోంది. తాము బీజేపీకి మిత్రులం కాబట్టే పోటీలో లేమని సందేశం ఇచ్చుకున్నట్లుగా కూడా దీనిని చూడాలంటున్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేస్తారని టీడీపీ వర్గాలు చెప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి టీడీపీ అవసరం ఉందని స్పష్టమవుతోంది. దానికి తగినట్లుగా బద్వేల్లో బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు దక్కేలా చూస్తే కనుక తెర వెనుక టీడీపీ వ్యూహం ఉందని అర్థమవుతుంది. ఇక బీజేపీకి ఆ మాత్రం ఏపీలో లేపినా కేంద్ర నాయకత్వం నుంచి బాగానే మార్కులు పడతాయి. అది కూడా రాయలసీమలో జగన్ సొంత ఇలాఖా అయిన కడప జిల్లాలో. ఒక ఉప ఎన్నికలో బీజేపీకి బాగా ఓట్ల షేర్ వస్తే ఖచ్చితంగా టీడీపీకే ప్లస్ అవుతుంది. ఆ మీదట బీజేపీ కేంద్ర పెద్దలు కూడా మెత్తబడతారు. ఫ్యూచర్ పాలిటిక్స్ను కూడా ఈ లెక్కలతో సమీక్షించుకుంటారు. మొత్తానికి కొత్త పొత్తులకు ఎత్తులకు ఇది ప్రాతిపదిక అవుతుంది. అందుకే బద్వేల్లో తమకు బలమున్న చోట్ల టీడీపీ బీజేపీకి బాహాటంగానే సహకరిస్తోంది. ఒక విధంగా బీజేపీ గెలవకపోయినా వైసీపీ మెజారిటీని గణనీయంగా తగ్గించాలని చూస్తోంది. దీనివల్ల రెండు విధాల లాభం. ఏపీలో వైసీపీ మీద మోజు క్రేజు బాగా తగ్గాయని చెప్పడం అన్నమాట. ఏకంగా జగన్ సొంత జిల్లాలోనే ఫ్యాన్స్ బీట్ తగ్గింది అని చెప్పడం ద్వారా టీడీపీ గణనీయంగా లాభపడే ఛాన్స్ ఉంది. అదే టైంలో బీజేపీతో చెలిమికి దారులు ఏర్పడతాయి. మొత్తానికి వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా టీడీపీ వేస్తున్న ఎత్తులు బద్వేల బంధాన్ని పటిష్టం చేసేలాగానే ఉన్నాయని అంటున్నారు.